తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై బలమైన వాణి వినిపించారు. పెద్దపల్లి బహిరంగ సభా వేదికగా భాజపా ముక్త భారత్ నినాదాన్ని ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశం ఆహ్వానిస్తోందని హోదామాని ప్రజల్ని కోరారు. ఈ వ్యాఖ్యల నడుమ రేపు పట్నా వెళ్లనున్న గులాబీ దళపతి బీహార్ సీఎం నితీష్ తో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి దేశ రాజకీయాలపై గళమెత్తారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఢిల్లీ రాజకీయాలపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రగతి భవన్లో రైతు సంఘాల నేతలతో జరిగిన సమావేశాన్ని ప్రస్తావించిన కేసీఆర్ రైతు నేతలు దేశ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారని తెలిపారు. మీటర్లు లేని కరెంటు సరఫరా కోసం మీకు దేశమంతా స్వాగతం పలుకుతుందన్నారని వివరించారు. 26 రాష్ట్రాల నుంచి రైతు నాయకులు వచ్చినారు, దాదాపు 100 మంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క కార్యక్రమం కూడా మా దగ్గర లేదు, మీరు దయచేసి జాతీయ పార్టీలకు రావాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. పోదామా జాతీయ రాజకీయాలకు, పోదామా? రేపు రాబోయేది భారతదేశంలో ఈ బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ గోల్మాల్ ప్రధానమంత్రి, ఈ గోల్మాల్ కేంద్ర ప్రభుత్వం చెప్పేదేంది? పచ్చి అబద్ధం, మోసం. దేశంలో ఉన్న మొత్తం రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టులు కలిపి వ్యవసాయానికి వాడే కరెంటు కేవలం 20.8% మాత్రమే, 20.8%. దాని ఖరీదు 1,45,000 కోట్లు మాత్రమే. ఒక కార్పొరేట్ దొంగకు దోసిపెట్టినంత కాదు కదా మోడీ గారు. ఎందుకు రైతుల ఉసురు పోసుకోవాలి? ఎందుకు మీటర్లు పెట్టాలి? నిన్న 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు నాకు చెప్పారు, కేసీఆర్ గారు దయచేసి మీరు బయలుదేరండి, మీటర్ లేని రైతులు మాకు సప్లై కావాలి కరెంట్ అని చెప్పి భారతదేశమంతా మీకు స్వాగతం పలుకుతామని వాళ్ళందరూ జేజేలు పలుకుతా ఉన్నారు. రైతులకు మీటర్ పెట్టాలి అని ఎంబడబడేటువంటి బీజేపీ నరేంద్ర మోడీకే మనందరం కలిసి మీటర్ పెట్టాలి. 2024 కల్లా భాజపాను పారదోలే దిశగా యావత్ దేశాన్ని సిద్ధం చేసేందుకు ముందుకు కదలాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. మత పిచ్చిగాళ్లు, ఉన్మాదుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. భాజపా ముక్త భారత్ కోసం అంతా కలిసి రావాలని కోరారు. మేధావులకు, విద్యార్థులకు, రచయితలకు, కళాకారులకు నేను ఒకటే మాట దండం పెట్టి చెప్తా ఉన్నా. తలాపునా పారుతుంది గోదావరి, నా చేను నా చెలక ఎడారి అని పాట రాసిన గడ్డ ఈ పెద్దపల్లి గడ్డ. చైతన్యం ఉన్న గడ్డ. అదే చైతన్యంతో పురోగమించి ఈ పెద్దపల్లి జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, పక్కన భూపాలపల్లి జిల్లా కావచ్చు, సింగరేణి కార్మిక లోకం కన్నెర్ర చేసి మొత్తం పిడికిలెత్తాలి. ఏ విధంగా సింగరేణి గన్లు కూడా ప్రైవేటు వాళ్లకు, సాహుకారులకు అప్పచెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు, అప్పచెప్పాలి. అందరం కలిసి ప్రతిజ్ఞ పూని 2024లో బీజేపీ ముక్త్ భారత్, బీజేపీ లేని భారతదేశాన్ని సృష్టించడంలో మనందరం కూడా సన్నద్ధ పడాలి, ముందుకు కదలాలి. ఆ రకంగా పోతేనే ఈ దేశాన్ని కాపాడగలుగుతాం తప్ప వేరే విధంగా మనం కాపాడలేం. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సమావేశాలు జరుపుతున్న వేళ రేపు బీహార్ సీఎం నితీష్ తో భేటీ కానున్నారు. ఇటీవలే నితీష్ ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిసి బీహార్లో మహాగఠబంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నడుమ నితీష్ తో కేసీఆర్ భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 31న ఉదయం ప్రత్యేక విమానంలో పట్నాకు వెళ్తారు. ముందుగా గల్వాన్ ఘర్షణల్లో మృతి చెందిన 5 సైనికుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున సాయం అందిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కూలీల కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం నితీష్ ఇంటికి వెళ్లి భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని తెలుస్తోంది.